అది కాకినాడ జిల్లా రూరల్ అండి. నా పేరు సిద్ధార్థ. ఇక్కడ మనకి సెల్మండల్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారండి ఎంపీ అభ్యర్థిగా. ఆయనతో మాకు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి. అయితే గత 3 సార్లు కూడా దాని దగ్గరికి వచ్చి ఆయన విజయానికి దగ్గరికి వచ్చి ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రజలు ఈసారి అలా లేదండి. గత 5 సంవత్సరాల నుంచి ఈవేళ సునీల్ గారు ఎంతోమంది యువతకి, ఈవేళ ఎంపీ కాకపోయినా కొన్ని వేల మంది యువకులు ఈవేళ ఆయన ద్వారా ఉపాధి పొంది ఉన్నారండి. అటువంటి సునీల్ గారు నిజంగా ఎంపీ చేసుకుంటే ఇంకెంతమందికి ఉపాధి కల్పించారని ఉద్దేశంతో కొన్ని వందల మంది ఈవేళ ఆయన కార్యాలయాలకి, ఆయన ఆఫీసులకి వాళ్లే మామూలుగా స్వచ్ఛందంగా వచ్చి, సార్ మీకు మేము ఈరోజు చేస్తామండి, మా పిల్లలందరూ కూడా మీ వల్ల ఫ్యాక్టరీలో అది పనిచేసుకుంటారు సార్ అని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుందండి. ఆయన్ని రాజకీయంగా ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళడం కన్నా ఈ యువకులు ఎవరికాళ్ళు గ్రూపులుగా వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతున్నారండి. ఎప్పటికప్పుడు ఇవాళ జరిగేది ఏంటంటే నైట్ గ్రూపుల కింద వస్తున్నారని వాళ్ళు ప్రొద్దునే తీసుకెళ్ళిపోతున్నారు. అందుకని ఆయనకు ఒక్కొక్కసారి 1 గంట రెడీ అయిపోతుందండి. అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటి, సునీల్ గారు ఎంపీ కాకుండానే ఇన్ని వేల మందికి మనకు ఉపాధి కల్పించారు. ఎంపీ అయితే ఇంకెంత ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించారన్న ఉద్దేశం వాళ్ళకి నమ్మకం ప్రజల్లో వచ్చిందండి ఈసారి. రెండోది అయితే ఈయన మీద ఎవరో పోటీ చేశారంటే టీటీఎం అయినా ఆయన మాకు ఎవరికి పూర్తిగా తెలియదండి. ఒకవేళ కాకినాడ టౌన్లో తెలిస్తే తెలచ్చు కానీ పూర్తిగా తెలియదు. రెండోది ఏంటంటే సునీల్ గారిని ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కూడా పోటీ చేయమని అడిగితే కూడా ఏది ఏవైనా నా సొంత కాన్స్టిట్యూన్సీ, నేను కాకినాడ నుంచే నేను ఎంపీ అవ్వాలా ప్లస్ కాకినాడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఆయన చేయడం నిజంగా మా అదృష్టం అండి. ఈసారి అయితే సమస్య లేదైనా లక్షల్లో ఉంటుందండి ఆయన మెజార్టీ. ఆయన సొంత ఓటింగ్ ఇక్కడ 2-3 లక్షలు ఉంటుందండి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే భారతదేశ చరిత్రలో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయమని జగన్ గారు పదే పదే ఆయనకి ఇంకా రాజకీయాలు ఇష్టం లేకపోయినా సరే నేను సొంతంగానే 300-400 గ్రామాలను ఆయన దత్త తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఈవేళ వాటిని డెవలప్ చేస్తానని చెప్పడం అది ఒక రికార్డ్ అండి నిజంగా ఆయన సొంత డబ్బులతో. రెండోది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నా ఒక ఎంపీ భారతదేశ చరిత్రలో పార్టీ కాకుండా తన సొంత మేనిఫెస్టో ఇలా ఇన్ని వందల గ్రామాలను దత్త తీసుకోవడం, అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ఇలా మన వాటర్ ప్లాంట్ పెడతానని చెప్పడం, ఇదంతా ఈ మేనిఫెస్టో అంతా చూస్తుంటే ఫస్ట్ టైం అండి ఒక ఎంపీ తన సొంతంగా ఒక మేనిఫెస్టో విడుదల చేయడం, ఇది ఒకటి ఫస్ట్ టైం. రెండోది ఏంటంటే ఆయనకి ఏంటంటే ఎవరోలాగా 2 పాన్ కార్డులు లేవండి, ఎవరోలా బెట్టింగ్లు కాసి మనస్తత్వాలు గట్రా లేవండి ఆయనకి. అలాగే కుర్రోళ్ళని యువతని డెవలప్ చేయడం, యువతకు ఉపాధి కల్పించడం, వాళ్ళ కుటుంబాలు బాగు చేయడం ఇది తెలుసు తప్ప యువతతో బెట్టింగ్లు గాయించడం, మీరందరూ రండి మనం ఆ పార్టీ తరఫున బెట్టలు కాద్దాం, లేదంటే క్రికెట్లో బెట్టలు కాద్దాం, మీరందరికీ 4 పాన్ కార్డులు ఇస్తాను అనే మనస్తత్వం గట్ట కాదండి. ఇప్పుడు దాకా మేము ఎందుకంటే ఏం మాట్లాడదు సునీల్ గారు ఎవరిని ఏమనరండి, మేము ఎవరన్నా ఏమైనా అంటున్నా కూడా ఎవరిని విమర్శించండి అని చెప్తారండి. అందుకనండి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సునీల్ గారు ఎంపీ అవ్వడం కావండి. ఇక్కడ ప్రజలు కాదండి ముందు యువత, ఇన్ని వేల మందికి అవకాశం ఇప్పించారు, ఎంపీ అయితే ఇంకెన్ని వేల మందికి అవకాశం ఇప్పిస్తారనే ఉద్దేశంతో యువత స్వచ్ఛందంగా కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి.